चंद्रबाबु अरेस्ट नेपथ्यंलो राष्ट्रंलो कोन्नि चोट्ल ई मध्य टीडीपी नायकुलु चंद्रबाबुकु मैनारिटील मद्दतु पेरुतो విన్యాసాలు చేస్తూ ఉన్నారు, రకరకాల డ్రామాలు ఆడుతూ ఉన్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో దర్గాల్లో మైనార్టీలు చంద్రబాబు కోసం చంద్రబాబుకు మద్దతుగా ప్రార్థనలు చేసినట్టుగా, కొన్ని ప్రాంతాల్లో మసీదుల వద్ద టీడీపీ నాయకులు మైనార్టీల మద్దతు పేరుతో ప్రార్థనలు చేసినట్టుగా, అదే పద్ధతిలో కుప్పలాంటి కొన్ని చోట్ల చంద్రబాబుకు మద్దతుగా మైనార్టీలు దీక్ష చేసినట్టుగా మీడియాలో బెళ్ళకులు ఇస్తూ ఉన్నారు. మేము వాళ్ళు సూటిగా తెలుగుదేశం నాయకులు అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో మైనార్టీలు చంద్రబాబు నాయుడికి ఎందుకు మద్దతు ఇస్తారు? చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 2019 కాలంలో ఆయన మైనార్టీలకి ఏం మేలు చేశాడని చెప్పేసి మైనార్టీలు చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తారని చెప్పేసి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు హయాంలో మైనార్టీల సంక్షేమం అటకెక్కింది. ఏదైతే 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తన ఎన్నికల మేనిఫెస్టోలో మైనార్టీలకు హామీలు ఇచ్చాడో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మైనార్టీలు మోసం చేశాడు. అదే సందర్భంలో గుంటూరులో జరిగిన నారా హమారా సభలో తమ యొక్క న్యాయమైన ఏదైతే మైనార్టీకి హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చమని అడిగిన పాపానికి కొంతమంది మైనార్టీ యువకుల్ని అక్రమంగా నిర్బంధించి వారి మీద దేశద్రోహం లాంటి తీవ్రమైన నేరాలు మోపి వాళ్ళని హింసించిన సంగతి మరిచారా అని చెప్పి టీడీపీ నాయకులు అడుగుతా ఉన్నాం. అదే సందర్భంలో విజయవాడ అలాగే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో, రోడ్ల విస్తరణ పేరుతో అనేక మసీదుల్ని, దర్గాల్ని, జెండా చెట్టుల్ని కూల్చేసి మైనార్టీ యొక్క మనోభావాన్ని దెబ్బతీసిన విషయం మరిచారా అని చెప్పి టీడీపీ నాయకులు అడుగుతా ఉన్నాం. అదే పద్ధతిలో మసీదు ఇమాం మోజల జీతాల కాడి నుంచి దొల్లన పథకం వరకు అనేక సంక్షేమ పథకాల విషయంలో మైనార్టీలు మోసం చేసిన సంగతి మరిచారా అని చెప్పి టీడీపీ నాయకులు అడుగుతా ఉన్నాం. ఆ యొక్క ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాం ఉందో ఆ హయాంలో రాజకీయంగా మైనార్టీని అణగదొక్కడానికి విశ్వ ప్రయత్నం జరిగిన మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతా ఉన్నాం. స్వయాన మైనార్టీ సంక్షేమ శాఖ ఒక మైనార్టీ మంత్రి లేకుండా కేవలం పల్లెనాథ రఘునాథ్ రెడ్డి అనే ఒక వ్యక్తితోనే మీరు మైనార్టీ సంక్షేమ శాఖ నిర్వహించిన సందర్భంలో మైనార్టీకి ఎంత ద్రోహం చేశారో మరిచారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒక మైనార్టీ ఎమ్మెల్సీ, ఒక మైనార్టీ మంత్రి లేకుండా రాష్ట్రంలో పరిపాలన జరిగిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు మైనార్టీల ద్వేషం అనేది రాష్ట్రంలో మైనార్టీ యావత్ తెలుసు కాబట్టే 2019 ఎన్నికల్లో మైనార్టీలు మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉండి ఈ రాష్ట్రంలో 151 సీట్లో తమ వంతు ప్రధాన భూమి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని కపట నాటకాలు ఆడినా ఈ రాష్ట్రంలో మైనార్టీలు అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటారో చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల నుంచి మైనార్టీ పక్షాన్ని ప్రభుత్వం నిలబడిన మాట వాస్తవం. మైనార్టీలు ఈ సంక్షేమ ఏదైతే ప్రభుత్వం నవరత్నాల పథకాలు అమలు చేస్తూ ఉందో దీనిలో ఈ సంక్షేమ పథకాల్లో ప్రధాన లబ్ధిదారుగా మైనార్టీలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఏదైతే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్యాయం చేయారో మైనార్టీలు అందరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతూ ఉంది. 4 MLAలు 4 MLCలు అదే పద్ధతిలో స్వయంగా రాష్ట్రంలో సాక్షాత్ ఒక డిప్యూటీ సీఎంగా కూడా ఒక మైనార్టీకి అవకాశం కల్పించిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. 11 జిల్లా పరిషత్ చైర్మన్ అలాగే జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, కార్పొరేటర్లుగా, రాజకీయంగా పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం దేశ చరిత్రలో ఉన్న ఈ రాష్ట్రంలో మైనార్టీలు దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారో చంద్రబాబుకు మైనార్టీల మద్దతు పేరుతో ఇటువంటి విన్యాసాలు ఎక్కడైనా ఆపాలి, కట్టిపెట్టాలని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చెప్తూ, మీరు ఎన్ని మాటలు చెప్పినా మైనార్టీ అనేవాళ్ళు గతంలో దివంగత ప్రేత మహారాజ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పక్షాన ఉన్నారు, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు, తప్పనిసరిగా రాబోయే రోజులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షానే ఉంటారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడైనా మీ యొక్క కుయుక్తులు, కపట నాటకాలు కట్టిపెట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరిక జారీ చేస్తారు.